అందరికీ నమస్కారం. రాశిఫలాలు టుడే ఛానల్ కి స్వాగతం. సింహ రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీ పైన ఎంతో కాలంగా కక్షతో ఉన్న మీ పాత శత్రువు ఒక స్త్రీ మిమ్మల్ని అన్ని విధాలుగా హాని చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ మీరు చాలా ధైర్యవంతులవడంతో మీరు వాటన్నింటి నుంచి సులభంగా తప్పించుకుంటారు. అనవసర ఖర్చులు పెట్టడం తగ్గించినప్పుడే మీ డబ్బు మీకు పనికొస్తుంది. ఆఫీసులో ఈరోజు అంతటా ఎంతో ప్రేమ మిమ్మల్ని అలంకరించనుంది. సానుకూల సమయం కోసం అదనపు బాధ్యతలు మీపై ఉన్నాయి. మీరు సరైన సమాచారాన్ని పొందుతారు. దాన్ని ఉపయోగించి పురోగతిని సాధించడానికి ప్రయత్నించండి. ఈరోజు కొన్ని చర్యలకు అంతరాయం అనేది కలిగే విధంగా ఉంది. జాగ్రత్త, మీరు ఉదయం సమయం ప్రభావాన్ని అదే పెంచుకోవడం జరుగుతుంది. ఆకాంక్షలను పూర్తి చేసుకోండి. మీ సంబంధం మంచిగానే ఉంటుంది. భార్యాభర్తల మధ్య నువ్వెంత అంటే నువ్వెంత అనే విధంగా కొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి. మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. సంబంధాన్ని ప్రేమలో కొనసాగించాల్సి ఉంటుంది. ఇతరుల మాటలు రాకూడదు. ఇంట్లో వృద్ధుల ఆప్యాయత మరియు ఆశీర్వాదాలు తీసుకోవాలి. ఈరోజు లక్కీ సంఖ్య 25 మరియు లక్కీ కలర్ అయితే నేవీ బ్లూ. ఇక పరిహారంలో చూసినట్లయితే కనకదుర్గ మాత ఆలయ దర్శనం చేయట మరియు అలంకరణ వస్తువులను సమర్పించటం వలన మీకు దోషాలు పరిహారం అవుతాయి. అంతా శుభప్రదంగా నడిచిపోతుంది. ఇక మీరు ఇంకొక పరిహారం కూడా చేయాల్సి ఉంటుంది. నరదృష్టి నుండి తప్పించుకోవడానికి ఒక ఎరుపు రంగు క్లాత్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ క్లాత్లో మీరు గుప్పెడు పెద్ద ఉప్పును వేసుకొని చిటికెడు కుంకుమ చిటికెడు పసుపు వేసి ఆ తర్వాత అది మూట కట్టేసి చక్కగా మీరు ఆ మూటకు ధూపం వేసి ఇల్లు మొత్తం ధూపం వేసి మీరు ఆ మీ ఇంటి ముందు కుమ్మానికి వెళ్ళాలి. తీయటం వల్ల అన్ని దోషాలు పరిహారం అవుతాయి. మీకు అంతా శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.